పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉండే తేడాది. నేను ఇక్కడి వ్యక్తిని, ప్రజల్లో మనిషిని అని వంగా గీత అంటుంటే, పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్లన్నీ కార్యకర్తలకే వచ్చేలా చూస్తానంటున్నారు. అది జనసేనాని అసలు స్వరూపం. పవన్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో కలకలం రేపుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సతీష్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సరే చెప్పండి, ఇద్దరు అభ్యర్థుల మధ్య కాంట్రాస్ట్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. వంగాగీత ఏమో నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల కోసం పనిచేస్తాను, రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం నాది అని ఘంటాపదంగా చెప్తుంటే, వేరాజ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తున్నాం. నన్ను అడుక్కుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను ఓట్లు, నేను ఓడిపోయాను అంటున్న పరిస్థితి. ఖచ్చితంగా బింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆ తీవ్ర విమర్శలు పాలవుతుంది. ప్రధానంగా మళ్ళీ ఎన్డీఏ కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే కార్యకర్తలకి కాంట్రాక్ట్లు ఇస్తామని ఒక ఓపెన్గానే బహిరంగంగానే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ప్రసంగాలు కానీ, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సూక్తులు కానీ, వాటన్నిటినీ కూడా ఇప్పుడు అసలు ముసుగు తొలగిపోయిందన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఇదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏ విధంగా గ్రామస్థాయి నుండి కనీసం పేదలకు ఒక పథకం రావాలన్నా కూడా, ఒక సంక్షేమ పథకం రావాలన్నా కూడా జన్భూమి కమిటీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యవస్థను పూర్తిగా సమూలంగా నిర్మూలించి ప్రస్తుత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పూర్తి పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సర్టిఫికెట్కి కానీ, ఏ ఒక్క సంక్షేమ పథకానికి కానీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేసింది. అదేవిధంగా కాంట్రాక్ట్ విధానంలో కూడా పూర్తిగా టెండర్ ప్రక్రియ నిర్వహించడమే కాకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ధనానికి ఆదా చేసేటువంటి ఒక గొప్ప సంస్కరణ కాంట్రాక్ట్ విధానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేసింది. కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ మా కూటమి వస్తే కార్యకర్తలకి మేము దోచిపెడతామన్న తరహాలో, కార్యకర్తలకి అడ్డగోలుగా సంపాదించుకునేటువంటి అవకాశం ఇస్తామన్న తరహాలో చెప్పినటువంటి పరిస్థితి. సో కార్యకర్తలకి కాంట్రాక్ట్లు ఇస్తాం అంటే ఇప్పుడు సీట్లు ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు ఇప్పటికే ప్యాకేజీ పార్టీగా ముద్రపడిపోయింది. తెలుగుదేశం పార్టీతో ప్యాకేజీ కోసం 21 సీట్లకు 2 ఎంపీలకు పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కార్యకర్తలకు కూడా అటువంటి ప్యాకేజీ తరహానే అలవాటు చేస్తారు, రేపు మళ్ళీ అధికారులు వస్తే ప్యాకేజీ వచ్చేలా చూస్తామన్న మాటలు అన్నవి ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతుంది. మీరు అన్నట్టు మరొక వైపు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగాగీత, నేను ఈ పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి ఆడపడిచిన 20 సంవత్సరాలకు ఇక్కడే రాజకీయం చేస్తా ఉన్నాను, ఇక్కడే నన్ను ప్రజలు ఆదరించారు, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి నన్ను గెలిపిస్తుంది, ఇక్కడ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, నేను చేసిన నా సర్వీసెస్ అందిస్తానని చెప్తున్న పరిస్థితి. కానీ మరొకవైపు పవన్ కళ్యాణ్ మాత్రం కార్యకర్తలు, ఇది నిన్న పిఠాపురం కార్యకర్తలు జరిగిన సమావేశంలో చెప్పారు. ఎందుకంటే అక్కడ నేను పోటీ చేయబోతా ఉన్నాను కాబట్టి. సో ఇక్కడ రేపు మళ్ళీ ఎన్డీఏలో ఒకవేళ మన మూడు పార్టీలు కలిసినటువంటి ప్రభుత్వం వస్తే ఈసారి కార్యకర్తలందరికీ కూడా ఆ దోచిపెట్టేలాగా కార్యకర్తలకు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పడం అనేది తీవ్ర విమర్శలు పాలవుతుంది. సతీష్, ఇదేం ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా డబ్బు గురించి కామెంట్ చేస్తూ రాజకీయాల్లో అసలు డబ్బు ప్రభావమే ఉండకూడదని నీతులు చెప్పారు ఆయన. మళ్ళీ మొన్న మధ్యన ఏదో ఇటువంటి మీటింగ్కి వెళ్ళి వెంటనే మీరు డబ్బు ఖర్చు పెట్టండి, ఎన్నికల్లో పాల్గొనండి, నేను వద్దన్ను అని కామెంట్ చేశారు. ప్రతి విషయంలో నేను చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అనే ఒక సూక్తిని 100% ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే అభ్యర్థుల ప్రకటనలో కూడా ఇదే తరహా కనిపించింది. మొదట పవన్ కళ్యాణ్ అనేక ఆ వేదికలపైన ప్రసంగాల్లోనూ జనం మధ్యకి వెళ్ళిపోయినప్పుడు ఊగిపోతూ నేను 0 బడ్జెట్ పాలిటిక్స్ని తీసుకొస్తానంటూ ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 3 సంవత్సరాలుగా నేను 0 బడ్జెట్ పాలిటిక్స్ అంటే అసలు డబ్బు లేని రాజకీయాలని కాదు, నేను కొద్ది డబ్బుతో రాజకీయం చేయడానికి నేను వచ్చానని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. అంతేకాకుండా ఇప్పుడు టికెట్ల ఎంపికలు, అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా స్పష్టంగా ఎవరైతే పక్క పార్టీల నుండి లేదా తెలుగుదేశం పార్టీ నుండి డబ్బులు పెడతామని ఎవరైతే వస్తున్నారో వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే జనసేన పార్టీ కోసం గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పనిచేసిన ఏ అభ్యర్థికి కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ సీటు ఖరారు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వివాదాలు కూడా దానివల్లే తీవ్రంగా వస్తున్నటువంటి పరిస్థితుంది. అటు విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్కి వైఎస్ఆర్సీపీని వెళ్ళినటువంటి అతనికి సీటు ఇవ్వడానికి కానీ, ఇటు తిరుపతిలో వైఎస్ఆర్సీపీని వెళ్ళినటువంటి అరణ్య శ్రీనివాసుకి ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ, అటు కొండతల రామకృష్ణకి ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ, అదేవిధంగా ఇతర అన్ని
అన్ని ప్రాంతాల్లో కూడా డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసినట్టు కాకినాడ అభ్యర్థి టీ టైం సంబంధించినట్టు ఉండదు. ఉదయ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి స్వయంగా వారాహ వాహనానికి కూడా అతనే స్పాన్సర్గా ఉన్నటువంటి పరిస్థితి, ఆ జిల్లాలో కార్యక్రమానికి కూడా స్పాన్సర్గా ఉన్న పరిస్థితి, రేపు డబ్బులు పెడతారన్న ఉద్దేశంతోనే అక్కడ సీటు ఇస్తున్నట్టు పరిస్థితి. మనం చూడ జగ్గంపేటలో ఒక నిరుపేద అభ్యర్థిని ఏ విధంగా పవన్ కళ్యాణ్ మోసం చేశారో, తనే కుటుంబంతో పాటు రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సో డబ్బు విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరి ఏ విధంగా ఉంటుందా అన్న విషయం చాలా స్పష్టంగా ఈ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి నిన్న మాట్లాడినటువంటి వ్యవహార శైలి వరకు కూడా, కాంట్రాక్ట్లు ఇస్తాన్న కార్యకర్తలంగా చెప్పేంత వరకు కూడా ఈ విధంగానే రెండు నాలుగుల ధోరణి అనేది మరొకసారి ప్రస్ఫుటమైందని చెప్పొచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.